కాంగ్రెస్ లోకి వెళ్లడంపై పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఇవాళ తన అనుచరులతో సమావేశమయ్యారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కురుక్షేత్ర యుద్ధం ప్రకటించి 5 నెలలు దాటిందని వ్యాఖ్యానించారు. అనేకులు అవాకులు చవాకులు పేల్చారని మండిపడ్డారు. మీ గుర్తే మీకు తెలియదు అంటూ ఎగతాళిగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు పొంగులేటి. కాలానికి అనుగుణంగా నడుస్తానని, ఒక్క పార్టీలోనికి వెళతారని ప్రచారం జరిగినప్పుడు సంబరాలు చేసుకున్నారన్నారు. కళ్ళుండి కూడా చూడలేకపోతున్నారు, వంశపారపర్యంగా నాదే అంటూ విర్రవీగుతున్నారని మండిపడ్డారు పొంగులేటి. అంటే కానీ అవాకులు చవాకులను పేలినంత మాత్రము, రెచ్చగొట్టినంత మాత్రము కీర్తి శేషు నందమూరి తారక రామారావు వారి జయంతి సందర్భంగా దండయడానికి మేము వెళ్ళితే మంచి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని బాగా శుద్ధి చేపిస్తావా అంటే అంటే మాకు ఒక మాజీ ముఖ్యమంత్రిని జయంతిని జరుపుకునే హక్కు కూడా మాకు లేదా? లేదా? ఇదే మీ సంస్కృతి? ఇదే మీరు చేస్తున్న కార్యక్రమాలు? ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు, ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. అయ్యా మీ నాయకుడు జెండా ఏంది, మీ నాయకుడు ఏ జెండా ఏంది, మీ గుర్తే మీకు తెలియదు. వీళ్ళట వీళ్ళట మా మీద యుద్ధం చేసేదని ఎగతాళిగా మాట్లాడారు. పార్టీ మార్పుపై అనుచరులతో ఆయన చర్చించారు. ఈ సమావేశంలో పొంగులేటి కాంగ్రెస్లో చేరాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, అశ్వారావుపేట నేతలు ఈ మేరకు కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్లో చేరితే ఖమ్మం జిల్లాతో పాటుగా తెలంగాణ మొత్తం హస్తగతం చేసుకోవచ్చని క్యాడర్ చెప్తున్నారు. ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని నినాదాలు చేశారు. మరోవైపు పార్టీ మార్పుపై 2-3 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని పొంగులేటి చెప్పారు. ఖమ్మంలో భారీ సభ నిర్వహించి పార్టీలో చేరతానని స్పష్టం చేశారు.